నమస్తే. మనతో ఉన్నారు వెరీ స్పెషల్ గెస్ట్ సుక్కా రామనర్సయ్య గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. యా, చాలా రోజుల తర్వాత. అసలు 2 ఇయర్స్ బ్యాక్ కూడా నేను మీకోసం ట్రై చేశాను, బట్ టైం, దేనికైనా ఫేట్ అంటారు, టైం ఇప్పుడు వచ్చింది. ఓకే, ఇప్పుడంతా హాట్ టాపిక్. మొన్నటి వరకు అసెంబ్లీ ఎలక్షన్స్ వాడవానా వీడానా వాడానా జరిగిపోయింది. సో ఎమ్మెల్సీ కాడికి వచ్చేసరికి అట్టా తీసుకపోయి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి పట్టభద్రుల ఎమ్మెల్సీ, అంటే ఇంత హాట్ టాపిక్గా మారుతుందని కూడా అనుకోలేదు. బికాజ్ ఆఫ్ ఒక అనర్హుడికి సీట్ ఇచ్చారు. ఎందుకు చాలామంది ఈరోజు ఉంటే అన్ని వర్గాల వారు కూడా ఈరోజు విభేదిస్తున్నప్పటికీ కూడా ఒక సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేస్తూ ఒక అంగీలాగి సిద్ధాంతం అనుకుంటూ ముందుకు పోతున్న వ్యక్తి ఈరోజు కూడా నాకు తిరుగులేదు అనుకుంటున్నారు. ఏం చెప్తారు ఇప్పుడున్న ఎమ్మెల్సీ ఆ అభ్యర్థి గురించి? మీ మాటల్లో మీరేం చెప్తారు? కాంగ్రెస్ ఆయనని ప్రపోజ్ చేయడమే చాలా పెద్ద తప్పమ్మా. ఎందుకు తప్పు అని అంటే, కాంగ్రెసే పెద్ద తప్పు అనుకుంటే ఆయన కేయడం ఇంకా పెద్ద తప్పు. తిమ్మారు మల్లన్న అనేటి ఆయన బ్లాక్మెయిలర్, దొంగ, చీటర్. అంటే నాకు తెలిసిందే చెప్తున్నాను, నేను తెలియంది ఏది చెప్ప, ఎవరి మీద బురదగల. వాస్తవానికి ఏమనంటే, నువ్వు జెండా కప్పుకున్నంత మాత్రం నాయకుని అవుతావా? మైక్ పట్టుకుంటూ ఏదో గొట్టాలు పట్టుకుని నలుగురు కాడు పోయి ఇంటర్వ్యూలు చేస్తే జర్నలిస్ట్ అవుతావా? కావు కదా మల్లన్న. ఆ క్లారిటీ ఉండాలి కదా. ఒకప్పుడు జర్నలిస్టులు అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజ్యం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రక్షక భటులు కావచ్చు, భూస్వాములు కావచ్చు, పెత్తందారులు కావచ్చు, ఎవరికైనా ఉత్సాహారేది ఒక్కొక్కరికి. జర్నలిస్టుల పేరు చెప్తే జర్నలిజం అంటే, ఇలా జర్నలిజాన్ని ఏడికి తీసుకొచ్చి పెట్టిడు మల్లన్న? జర్నలిజం అనే పేరు చెప్తే కూడా సిగ్గు లేకుండా చేసిన సమాజంలో అసలు జర్నలిస్టు పాత్ర పోషించిన దొంగ తిమ్మారు మల్లన్న. అలాంటి మల్లన్నకి వీళ్ళు అంటే ఏ అర్హత ఉందని ఆయనని పట్టభద్ర ఎలక్షన్లకు తయారు చేసి ముస్తాబు చేసి తోలిరో నాకు అర్థం కాలేదు. బట్ నేనేమంటే, ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంది అని అంటే, మల్లన్న ఓడిపోవాలని స్వయాన కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. అలా ఉన్నటువంటి అగ్రస్థానం కావచ్చు, మీదికి ఏదో ప్రేమ వెళ్ళకపోతుంది అంతే. అంటే ఎందుకు అనవసరంగా నోటికి భయపడా? అంటే మొన్న ఒకరు చెప్తుంటుంది, ఆ పోటీ చేసిన ఇంకో అతను అశోక్ అని, అశోక్ సార్ అని చెప్తున్నాడు. కొంతమంది ఎమ్మెల్యేల గుట్టు చేతిలో ఉంది కాబట్టి మొన్న ఏదో నా వల్లనే, నా మీడియా వల్లనే, నా సోషల్ మీడియా వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేసి, రేవంత్ రెడ్డి కాదని కూడా, అంటే ఆయన ఏమీ లేదు, నా సోషల్ మీడియా వల్ల, నా న్యూస్ వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు సీట్ ఇవ్వకపోతే అనవసరంగా నోట్లా గబ్బు నోర్లో ఎందుకు నోరు పెట్టడం అనుకొని ఇచ్చి ఓడగొట్టే ప్రయత్నం చేస్తుంది అనుకోవాలా? ఫస్ట్ క్వశ్చన్. రెండోది, మీది మొత్తము మీ జోనర్ వేరు, మీది పాటలు రాసుకునుడు పాడుడు మీది, గలమెత్తుడు ఉద్యమగలం ఆయన జానరు, ఫేక్ వార్తలో ఏదో ఒకటి ఆయనది, ఈ రెండు వేరు వేరు అయినప్పటికీ అసలు మీకెందుకు అతని మీద, అంటే ఈ అతను ఒక అందరు ఒక జోకరు బ్రోకరు ఇవన్నీ మాట్లాడి చాలామంది నుంచి వస్తున్నాయి కదా, మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు? అంటే మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఉంది కదమ్మా, ఈ కంపునూరులో ఎందుకు మేము ఇబ్బంది పడాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా అంటే, అది ముమ్మాటికి నిజమనే చెప్పాలి. ఎందుకంటే ఇచ్చొడగొట్టిన తర్వాత ఎటు కాకుండా చేయొచ్చు కదా, నోరు ముప్పియొచ్చు కదా. ఇవ్వలేదు అనుకుంటే ఇచ్చేస్తే అయిపోతుంది అంతే కదా. ఇచ్చేది వాళ్ళే, ఓడగొట్టేది వాళ్ళే. ఎందుకంటే క్లియర్గా అయిన పెద్ద చీటర్ అనే విషయం తెలుసు. రేపు యనమల రేవంత్ రెడ్డిని కూడా చీటింగ్ చేస్తారనే విషయం కూడా తెలుసు. ఒకవేళ గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రస్థానానికి కూడా మనోడు తలనొప్పిగా మారుతాడనే విషయం కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలుసు. కాబట్టి ఇచ్చి ఓడగొట్టేటువంటి ప్రయత్నంలో వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. నిజంగానే ఒకవేళ తిమ్మారు మల్లన్న గెలవాలి అని అనుకున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో ఒక రోజు ప్రచారానికి అయితే పోవాలి కదా. రేపు లేదు వెళ్ళండి, ఎన్నికలు ఉన్నట్టున్నాయి. ఈరోజు సాయంత్రానికి ప్రచారం బంద్, ఎన్నికలు ఉన్నట్టు. ఎందుకు ఎందుకు రాలేదు? ఇలా ప్రతిపక్ష పార్టీ, అధికార పక్ష పార్టీ రెండు పార్టీలు పోటీ చేస్తున్నప్పుడు ప్రతిపక్ష పార్టీ ఒక దాని తీరుని చెప్పడం కోసమన్న సీఎం రేవంత్ రెడ్డి పోవాలి కదా. ఎందుకు పోవాలి? ఆయన పోలేదు అంటేనే మల్లన్న యొక్క ఓటమి నొప్పుకుంటున్నాడు కదా. క్లియర్ అది. నేను అంటే నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే, నా జోనల్ వేరు మల్లన్న వేరు అని అనుకుంటే, ఇక్కడ పాట పాడేటోడైనా మైక్ పట్టుకుని మాట్లాడేటోడైనా ఈ సమాజానికి రెండు కళ్ళు లాంటివి. వాస్తవాన్ని మాత్రమే ప్రజలకు చెప్పాలి, జర్నలిస్ట్ అయినా కళాకారుడైనా. నా పనిగా నేను నిజం చెప్పాలి కాబట్టి మల్లన్న మీద మాట్లాడవలసి వచ్చింది, పాట రాయాల్సి వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే, అంగీలాగ నేను చనిపోతే అంగీలాగ మాత్రమే ఉంటుంది అనుకున్నాడు. కోటిన్నర విరాళం ఎట్లా ఇవ్వగలుగుతాడు పార్టీకి? ప్రభుత్వానికి ఇచ్చిందంటే ఒప్పుకోను నేను. ఎందుకు ఒప్పుకోను అంటే, ప్రభుత్వానికి ఇవ్వడం అంటే ప్రజలకు ఇవ్వడం. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండు, అక్కడ ఉన్నటువంటి అధిష్టానానికి ఇచ్చిండు,
ఆ కండువ కోసం ఇచ్చిండనే అనుకుంటాను నేనైతే. అదే చెప్తా, ఎట్లా ఇచ్చిన అనేది కూడా పాయింటే కదా. అంతే కదమ్మా, నీ కాంచెలు ఆడికెళ్ళి వస్తాయి, క్యూనిస్ నీది కాదని చెప్తావు, నేను అలా ఎంప్లాయీని అని చెప్తావు. ఇవాళ క్యూనిస్ని కూడా ఉంచుతావా అమ్ముతావా కూడా క్లారిటీ లేదు. అమ్మకానికి అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఏమైనా జరగవచ్చు, మల్లన్న బాగుండడం కోసం వ్యవస్థను ఏమైనా చేస్తాడు, వ్యక్తుల్ని ఏమైనా చేస్తాడు. ఆయన ఏమనంటే దూడం చేయకమని బర్రెం తిన్నాం అనేటువంటి టైప్ ఆఫ్ మనిషి. మల్లన్న అనేటైనా క్లియర్గా, వెరీ క్లియర్గా దొంగ. ఇప్పుడు నాలాంటి ఉండు, నువ్వు ఎమ్మెల్యేని ఎన్నుకురు కాబట్టి వాళ్ళని బెదిరిస్తావు, టికెట్ ఇవ్వకపోతే రేపు బదలాం చేస్తావు. నాలాంటి ఉండి ఏం చేస్తావు నువ్వు? వెనుకేం లేదు, ముంగలేదు, జెండా లేదు, వండ లేదు, అయ్యామదం పంచిన ఆస్తిపాస్తి లేదు, ఒంటి నీడ కండ లేదు, వెనక గుంపు బలం లేదు, ఏ బలం లేదు. ఏం మాట్లాడాలనుకున్నా నిజం అనే పునాదుల మీద పెరిగినాం కాబట్టి మాట్లాడతావు. ఏం చేస్తావు నువ్వు? ఏం చేయగలుగుతావు? నీ దగ్గర పైసలు ఉండి నాలుగు దెబ్బలు కొట్టియగలుగుతావు, లేకపోతే ఏదో ఒకటి చేసి ఆగొట్టగలుగుతావు, అతకటి ఎక్కువ ఏమైనా చేస్తావా? మళ్ళా ఏమి చేయలేవు కదా. ఆ క్లారిటీ అవుతుంది నాకు. ఎక్కడన్నా చెడిందా మీకు? లేదమ్మా, నేను మళ్ళీ కలవ కూడా కలవలే. ఎప్పుడు కలవ కూడా కలవలే నేను. ఆయన ఛానల్ కూడా ఇంటర్వ్యూ అంటే కూడా నాకు టైం సరిపోలేదు, రెండోటి ఇంట్రెస్ట్ లేదు ఆయన ఇంటర్వ్యూ. ఆయన దగ్గరకు ఈ కెమెరా ముగ్గులకు కూడా ఇంట్రెస్ట్ లేదు. వేరే వాళ్ళతో అడుగుతారు, అది చాలా పెద్ద ఛానల్ అన్న, నా స్థాయి సరిపోదు రాను అన్న. నిజంగా అవునన్నా కాదన్నా ప్రతి ఒక్కరికి ఇతను చెప్పే వార్తలు నిజమేనా అనేలాగా మెల్లగా ఒక చాప కింద, అంటే ఆయన తెలివి, నా తెలివి ఎక్కడ వర్కౌట్ అవుతుంది అనుకున్నప్పుడు నా అబద్ధాలు వర్కౌట్ అవుతున్నాయి. అబద్ధాల పునాది మీద నేను ఒక గోడ కట్టుకుంటూ పోతున్నా, అది కొంత వెనక నడిచింది. ఇప్పుడు కూడా ఏంటంటే ఎవరు ఎన్ని నిజాలన్నా చెప్పని బయట నా గురించి, కానీ నేను చెప్పే మాటలు ఇంకా జనాలు, ఇంకా పట్టభద్రులు, ఇంకా ఉద్యోగులు నమ్ముతారు అనుకుంటా. ఆయన స్పీచ్లు చూస్తే మీకు అర్థమవుతుంది, అంటే తేలిగ్గా అసలు నాకు ఎవడు లెక్కే కాడు, నాకు ఎవడు సాటే కాడని మాట్లాడుతుంటే ఇంకా ఆయనకు ఒక నమ్మకం, నేను ఇంకా ఏ మార్చి నేను గెలవగలుగుతాను అనే నమ్మకం ఏంటంట. తెలంగాణ పట్టభద్రులన్నా తెలంగాణ ప్రజలన్నా చిన్నచూప, వాళ్ళకి తెలివి లేదనా, ఈయన చెప్పే అబద్ధాలు ఇంకా నమ్ముతారనా? అంటే ఆయన చెప్పే అబద్ధాలని గత 3 సంవత్సరాల క్రితం అదే స్థానంలో ఆయన నమ్మి ఆయన కొంతమంది ఓట్లు వేసారు కదా, అదే సానుభూతితో వేస్తారేమనేటువంటి భ్రమలో ఉన్నాడు మనోడు. ఉందా అవకాశం? అవకాశం ఉండదు ఎట్టి పరిస్థితుల. ఎందుకు అని అంటే ఇప్పుడు నేను ఎంత కొడుకునైనా మా అమ్మ నన్ను ఎట్లా చూడాలని అట్లనే చూస్తుంది. నేను ఇంకో బిడ్డ ఇంకో ఆడబిడ్డని పోయి చీటింగ్ చేస్తే మా అమ్మ ఒప్పుకుంటుందా? ఎందుకంటే మా అమ్మ కూడా ఆడదేగా, ఒప్పుకుంటుంది అట్లా. కాబట్టి పట్టభద్రులు కూడా ఏం ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అని అంటే నువ్వు V6లో చేసుకుంటా, V6కి రాజీనామా చేసినవా లేకపోతే వెళ్ళి వచ్చినవా తెలియదు, బట్ నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినావు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఏం చేసినావు? క్యూ న్యూస్ అని చెప్పి ఇంకేదో ఇంకేదో పనికిమాలి అని పెట్టి కూర్చున్నారు ఎలక్షన్లకు పోయినా చాయ్ డబ్బులు అని చెప్పి అని అడగ తిన్నావు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఇదే రేవంత్ రెడ్డిని నాకు ఒకటప్పుడు నేను ఇంటర్వ్యూ తెచ్చిన ఉంది, క్లిప్పింగ్స్ వేయాలి, నాకు కూడా గుర్తొస్తుంది. అంటే ఇంత ఘోరంగా ఉంటుందా అని ఎంతగా తిట్టిండంటే అంతగా తిట్టి, అంటే ఆ హుజూర్నగర్ ఎలక్షన్లకు పోయి చాయ్ డబ్బులు అని చెప్పి అఫీషియల్ బెగ్గర్గా అడుకొని తిన్నావు, అది ఓకే. నువ్వు ఆ హుజూర్నగర్ ఎలక్షన్లో కూడా అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉండనుకుంటా ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పెద్ద దొంగ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కబంధాస్తాల కింద జీవిస్తున్నటువంటి గోడ మీద పిల్లి, వీడిని కోటు గీటు సూటు వీడు గంగెడ్లేని లెక్కుండా అని చెప్పి మాట్లాడింది తిరుమర్మల్లండి. తర్వాత మొన్న కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2 పంగలిట్లా చీరి నారకడిపల్లి కోటి నల్గొండ కోటి కట్టాలి, కనీసం కౌన్సిలర్ గెలుస్తాడా, నువ్వు ఎంపీవి, నీదో బతుకు, నువ్వు ఊరేసుకొని సావరాదని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తిట్టాను. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కంటే కూడా పెద్ద దొంగరాణ ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెడ్ల రాజ్యం వస్తుంది, వీడు ఓటుకు నోటుకు దొరికిన దొంగ, రేవంత్ రెడ్డిది ఏమైనా ఇట్టుందా అట్టుందా అని చెప్పి అమనాభూతులు మాట్లాడింది ఈయనే. అలాంటి రెడ్డిలు, అలాంటి రెడ్డిల చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టభద్రులు ఎడ్డోళ్ళు ఏం కాదమ్మా. మా ఇప్పుడు మనం మాట్లాడుకుని, మీరు నేను మాట్లాడుకొని వెళ్ళిపోతాం ఎవరంతా వాళ్ళు, కానీ వీడియో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా చూస్తూనే ఉంటారు. నువ్వు చచ్చినా నేను చచ్చినా చూస్తాడు, చూస్తూనే ఉంటాడు కదమ్మా. కాబట్టి పెట్టినోడు గుర్తుంటాడు, కొట్టినోడు గుర్తుంటాడు. రెండోటి రెడ్డులు చాలా బలమైన వాళ్ళు, వాళ్ళ పునాదులు ఇప్పుడు కాదు ఎప్పటి సందర్భం బలంగా వేసుకున్నారు. ఇది రెడ్డి రాజ్యం అని చెప్పి చాలామంది మేధావులు మాట్లాడుతూనే ఉన్నారు. నేను అల్లడా ప్రభుత్వం మీద గుంపు మేస్తాను పాట రాసిన, దాని మీద కూడా ప్రభుత్వం అవాకులు చవాకులు చాలా చేసింది, మీకు చేతనైతే ఏం చేస్తారో చెయ్యరని చెప్పినాం. నేనేంటంటే అమ్మా, రేవంత్ రెడ్డిని బహిరంగంగా
ఆయన క్యూనిస్లో బహిరంగంగా పచ్చి బూతులు మాట్లాడింది. అదే తీన్మారు మల్లని తీసుకొచ్చి ఇట్లనే పక్కకు గుసబెట్టుకొని ఎట్లా మాట్లాడతాడు రేపు? రేవంత్ రెడ్డికి ఎంతో కొంత ఇజ్జత్ ఉందని అనుకుంటున్నాను నేను. కొన్ని లేదనుకుంటే గుసబెట్టుకుంటాడు, దాంట్లో ప్రాబ్లం లేదు. ద సేమ్ టైం మా ప్రాంతానికి చెందినోడు, మా జిల్లా వాడు, మా నేపథ్యం, మా మంత్రి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా వీళ్ళు. నేనేమంటే రేపు రాజగోపాల్ రెడ్డి అయినా సరే, కోమారెడ్డి వెంకటరెడ్డి అయినా సరే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, రేపు వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని పక్క పంట కూర్చోబెట్టుకొని ఛాయ్ నీళ్ళు తాగుతారు? వీళ్ళు వాళ్ళ మైండ్లలో ఉండేది వాళ్ళకున్నది. ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఓడగొట్టాలి కూడా.